హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కారంపూడిస్ ఫ్లాగ్. స్పెషల్గా మ్యాంగో హల్వా చేసేసుకొని సమ్మర్లో ఎంజాయ్ చేసేద్దామండి. చాలా ఈజీ, చాలా టేస్టీగా ఉంది, డెలిషియస్ ఫుడ్ అండి ఇది. ఒక్కసారి నేను చెప్పిన టిప్స్ తోటి చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. భలే మంచి కలర్లో వస్తుంది, మంచి టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంట్లో వాళ్ళందరూ ఇష్టపడతారు. అదొకటి, చాలా హెల్తీ ఫుడ్ కూడా. ఇక లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం, పదండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టేసుకుని స్టవ్ మీద, దాంట్లో ఒక 2 స్పూన్లు నెయ్యి మాత్రమే వేయండి. నెయ్యి వేసిన తర్వాత దాంట్లో చిన్న గ్లాస్ బొంబాయి రవ్వ సూజీ వేసేసుకొని మీడియం ఫ్లేమ్ ఆర్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని స్లోగా మంచి కలరు మంచి అరోమా వచ్చేంత వరకు వేయించండి. ఇలా వేయిస్తూ ఒక మామిడికాయ చెక్క తీసేసుకొని దాన్ని ముక్కలు చేసేసుకొని మిక్సీ జార్లో ఫైన్ పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. అందులోకి ఈ రవ్వ కూడా చూసారు కదా, మంచి కలర్ వచ్చింది, మంచి అరోమా వస్తుందండి. అసలు మనకే కదండి, చుట్టుపక్కల వాళ్ళకి కూడా భలే మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఇది తీసేసి ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేసుకుందాం. మీకు వేగిన తెలియలేదనుకోండి, నోట్లో వేసుకొని జస్ట్ అట్లా నవలండి. కట్ కట్ ఉన్న సౌండ్ వస్తూ వెంటనే పగలాలి ఆ రవ్వ. అట్లా అయితేనే మంచిగా వేగినట్లు లెక్క అనమాట. అదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టేసి 2.5 కానీ 3 గ్లాసులు కానీ వాటర్, మీరు దేంతో అయితే రవ్వ తీసుకున్నారో ఆ కొలతతో పోసేసుకొని దాంట్లో ఒక 2 స్పూన్లు నెయ్యి వేయండి. మీ క్వాంటిటీ ఎక్కువ చేసుకుంటే ఇంకొంచెం ఎక్కువ నెయ్యి యాడ్ చేసుకొని వాటర్ బాగా కడపడిన తర్వాత మనం వేయించుకున్నటువంటి రవ్వని స్లోగా దాంట్లో పోసేసి ఉండలు కట్టకుండా చక్కగా కలపండి. లో ఫ్లేమ్ ఆర్ మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే పెట్టుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఇలా కలిపినటువంటి రవ్వని అట్లా వదిలేసేసి పైన మూత పెట్టండి. మూత పెట్టిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే చక్కగా మెత్తగా మన చేత్తో పట్టుకుంటే మెత్తగా ఉండాలండి, అట్లా ఉడుకుంటుంది. అలా ఉడికినటువంటి రవ్వలో మనం ఏ గ్లాస్ తోటైతే రవ్వ తీసుకున్నామో ఆ గ్లాస్ తోటి 1.5 యాడ్ చేసుకోవాలండి. మామూలుగా అయితే కొలత, నాకైతే నేను తీసుకున్న మామిడి పండు చాలా తీయగా ఉంది, అందుకని మేము అందులో చక్కెర తక్కువ తింటాము, స్వీట్ తక్కువ తింటాము కాబట్టి 1 వేసుకుంటున్నాను. మీరు తీసుకున్నటువంటి మామిడి పండు గుజ్జును బట్టి, మీకు స్వీట్ కావాల్సిన బట్టి 1, 1.5 అట్లా వేసేసుకొని చక్కెర బాగా కలిసేంత వరకు, కరిగేంత వరకు చక్కగా నిదానంగా మీడియం ఫ్లేమ్లో పెట్టి కలపండి. చక్కెర అంతా బాగా కలిసిందనుకోండి, దాంట్లో 2 స్పూన్లు 3 స్పూన్లు నెయ్యి వేయండి. మధ్య మధ్యలో నెయ్యి వేస్తుంటే అండి చాలా టేస్టీగా వస్తుంది. ఎంత వేసినా కానీ వద్దందండి, హల్వా ఎంత వేస్తే అంత టేస్టీగా వస్తుంది. నెయ్యి వేసే కొందకి చాలా సాఫ్ట్గా భలే మంచిగా వస్తుంది అనమాట మన హల్వా. అందుకని నెయ్యి ఎక్కువ వేసుకున్నాం అనుకోండి, నెయ్యి లేదనుకోండి సగం నూనె సగం నెయ్యి వేసుకోండి, అది ఆప్షన్. అంతే నెయ్యి వేస్తేనే టేస్ట్ అండి. ఇలా చక్కగా చక్కెర అంతా కరిగిన తర్వాత పేస్ట్ చేసుకున్నటువంటి మ్యాంగో రసాన్ని దీంట్లో కలిపేసేయండి. కలిపి మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా 5-6 నిమిషాలు పైనే చక్కగా కలుపుతూ ఉండండి. మధ్య మధ్యలో నెయ్యి వేస్తూ ఉండండి. ఫైనల్గా ఈ పేస్టు ప్యాన్కి అంటుకోకుండా వస్తే మన హల్వా రెడీ అయిపోయినట్లే. చూసారు కదా, ఈ విధంగా ప్యాన్కి అంటుకోకూడదండి. ఇప్పుడు మనకు కావాల్సినటువంటి డ్రై ఫ్రూట్స్ని కొంచెం నెయ్యిని యాడ్ చేసేసి అలానే యాలక్కాయల పొడి కూడా యాడ్ చేయాలండి. యాడ్ చేస్తే మంచి అరోమా వస్తుంది. ఇలా యాలక్కాయల పొడి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసి చక్కగా కలపండి. కలిపి ఒక 1 నిమిషం పాటు ఉంచిన తర్వాత సర్వింగ్ బౌల్లో తీసేసుకోండి. అది చల్లారిన తర్వాత అయితే ఒక 15 నిమిషాలు 1/2 గంట చల్లారిపోతుంది. మీరు కావాలనుకో కేకులకు కట్ చేసుకోండి, దాని మీద డ్రై ఫ్రూట్స్ అలంకరించుకున్నా అనుకోండి ఇంకా బాగుంటుంది, చూడటానికి బాగుంటుంది, టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది కదా. నేనైతే బౌల్లో పెట్టేసుకున్నాను, మా ఇంట్లో స్వీట్స్ చాలా తక్కువ తింటారు అందుకని చిన్న బౌల్లో చేసుకున్నాను నేను. ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ దాని మీద మ్యాంగో ముక్కలు కూడా వేస్తే అనుకోండి పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారండి. ఇది ఎంత టేస్టీగా ఉంటుందంటే, ఈ సమ్మర్లో మ్యాంగోస్ దొరుకుతాయి కాబట్టి కంపల్సరీ మ్యాంగో హల్వా చేసుకోవాల్సిందేనండి. టేస్ట్కి టేస్ట్ ఉంటుంది, హెల్త్కి హెల్త్, డిఫరెంట్గా కూడా ఉంటుంది.
ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటాను. ఒక్కసారి చేసి చూడండి, చేసి మీకు ఎలా వచ్చిందో ఒక్కసారి నాకు కామెంట్ పెట్టండి. మీ ఫ్రెండ్స్కి, బెస్ట్ ఫ్రెండ్స్కి, తెలిసిన వాళ్ళందరికీ మీకు నచ్చితే షేర్ చేస్తారనుకుంటానండి. కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, క్లిక్ చేస్తే ఆల్ ఆప్షన్ వస్తుంది, క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ మీ ముందుగా కనిపిస్తాయి. మరోసారి మరో మంచి వీడియోతోటి మీ ముందుంటాం. మీ శ్రీదేవి.